పశ్చిమ గోదావరి జిల్లాలో రవాణా శాఖ నిబంధనలను పాటించని 46 ఆటోలపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. జిల్లా కేంద్రం భీమవరంలో పలు ఆటోలను ఆయన తనిఖీలు చేశారు. ఆటోల్లో స్కూలు విద్యార్థులను నిబంధనలకు విరుద్ధంగా ఎక్కించుకోవడంపై ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. 12 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థులను కేవలం 6 గురిని మాత్రమే ఆటోలో ఎక్కించుకోవాలని, తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. ఆటో డ్రైవర్లు ఇప్పటికైనా తమ పద్ధతులను మార్చుకుని రవాణా శాఖ నిబంధనల మేరకు నడుచుకోవాలని ఇన్స్పెక్టర్ ప్రసాద్ సూచించారు. పిల్లల్లో ఆటోల్లో స్కూల్ పిల్లలు ఎక్సెస్ తీసుకెళ్తాం గురించి స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. మొత్తం భీమవరం జిల్లా అంతా ఇక్కడ భీమవరంలో 3 బృందాలుగా విడిపోయి చెకింగ్ చేస్తున్నాము. చిన్నపిల్లలకైతే ఆటోలకైతే 12 సంవత్సరాల వారు 6 గురు వరకు ఎక్కించుకోవచ్చు. కౌన్సిలింగ్ చేస్తూ అలాగే మరి ఒక ఫిట్నెస్ దాంతోపాటుగా ఇన్సూరెన్స్ అన్ని పత్రాలు కరెక్ట్గా ఉండలేదు వెరిఫై చేసి వాళ్ళు కేసు రాయడం జరుగుతుందండి. కేసు రాసి వాళ్ళకి రేపు ఆఫీసు పిలిచాము.